హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరొకోణం. నేను మీ ప్రసాద్. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అసలు వాస్తవాలను బయటపెట్టిన సీమెన్స్ మాజీ ఎండీ అయినటువంటి సుమన్ బోస్ గారు. అఫ్ కోర్స్ అది నిన్న కాక మొన్న జరిగిందనుకోండి. దాని తర్వాత ఏదైతే వినాయక చవితి ఉందో ఈ సందర్భంగా మనం మరి ఈ న్యూస్ని కవర్ చేయలేకపోయాం. సో దాని గురించి ఈరోజు మనం ప్రస్తావించుకుందాం. ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో అవకతవకలు జరిగాయని చెప్పేసి, మరి సీమెన్స్ అనే సంస్థ ఆ యొక్క స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఉంది అంటే ఆ సంస్థ ఏమిటి, మరి దానికి స్పందించారు అంటే దీన్ని బట్టి ఏమని అర్థం చేసుకోవాలి, ఏదైతే అధికార వైఎస్ఆర్ పార్టీ కావచ్చు లేదా సిఐడి పోలీసులు కావచ్చు ఈ కేసుకు సంబంధించిన అంశాలతో మరి సీమెన్స్ కూడా ముడిపడి ఉంది అని. అసలు సీమెన్స్ సంస్థకి ఈ ప్రాజెక్టులో పెద్దగా ఏమీ లేదు, కానీ ఈ విధంగా ఆ పేరును ఉపయోగించి ఈ స్కిల్ డెవలప్మెంట్ సందర్భంగా మరి ఈ యొక్క 371 కోట్ల రూపాయలని ఈ విధంగా చేశారు అని చెప్పేసి, మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో ఈ నేపథ్యంలో ఇక లాభం లేదు అని భావించారేమో, కానీ సాక్షాత్తు ఆ సంస్థ మరి మాజీ ఎండి అన్నమాట. సో సుమన్ బోస్ గారు ఆయన వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మరి మాట్లాడడం జరిగింది. ఆయన ప్రెస్ మీట్లో చాలా కీలకమైన అంశాలను మాట్లాడారు. అది ఏంటి అంటే, అసలు ముందు ఈ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఏదైతే ఆ ప్రాజెక్ట్ ఉందో ఆ వర్క్కు సంబంధించి మాట్లాడుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన అంశాలను లేవనెత్తారు. అందులో ముఖ్యమైనది ఏంటి అంటే, ఏదైతే టెక్నాలజీ పరంగా కావచ్చు లేదా ఇప్పుడు ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళందరికీ కూడా నైపుణ్య అభివృద్ధిని పెంచి అనేక దేశాలకి వాళ్ళు మరి ఉద్యోగస్తులుగా వెళ్ళి అక్కడ ఎంటర్ప్రెన్యూర్లుగా మారి చివరికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా, మీరు గుర్తుంచుకోండి, ఒక బ్రాండ్ అంబాసిడర్గా అని ఆయన ప్రస్తావించారు అంటే, చూడండి ఎంత విధానంతో కూడిన ఆ యొక్క ప్రాజెక్టుని. సో ప్రతి ఒక్కరి నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళకి చేపట్టి ఆ క్లాసుల ద్వారా, సో దాని తర్వాత వాళ్ళని ఒక స్థాయిలోకి తీసుకువెళ్ళటం, బ్రాండ్ అంబాసిడర్లుగా తీర్చిదిద్దటం అనేది ఆ యొక్క ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం. సో ఇది చంద్రబాబు నాయుడు గారి విజన్ అన్నట్లుగా ఆయన చెప్పడం జరిగింది. వాళ్ళ మధ్య జరిగిన కాన్వర్జేషన్, ఆ సంభాషణని తను ప్రస్తావించడం కూడా జరిగింది. ఇక ఒకటి, ఇక దాని తర్వాత మరో విలేఖరి అడిగిన ప్రశ్నకు ఆయన బదులుగా ఏం సమాధానం ఇచ్చారు అంటే, ఒక మర్డర్ జరిగినప్పుడు అక్కడ శవం కనపడతా ఉంటే ఖచ్చితంగా ఆ మర్డర్ చేసిన వ్యక్తి ఎవరు అని చెప్పేసి వెతకడం అంటే తప్పులేదు, దానికి సాక్ష్యాధారాలు ఏంటి అని చెప్పేసి వెతకొచ్చు. కానీ ఎవరైతే మర్డర్ అయ్యారు అంటున్నారో ఆ మర్డర్ అయిన వారేం పక్కన బతికే ఉన్నారు సజీవంగా, మరి అటువంటి క్రమంలో ఈ హత్య చేసింది ఎవరు అని చెప్పేసి అంటే ఏ విధంగా ఉంటుంది, అది అసలు సాధ్యమేనా అని చెప్పేసి ఆయన ప్రశ్నించడం జరిగింది. ఇది చాలా వరకు ఆశ్చర్యానికి గురిచేసింది. అంతే కదా, ఓ వ్యక్తిని మరణించాడు అన్నప్పుడు ఆ మరణించాడు అన్న వ్యక్తి ఆ ప్రక్కన సజీవంగా ఉంటే అక్కడ ఎవరు హత్య చేశారు అంటే అసలు ఏమైనా సరే అర్థం పర్థం ఉందా, ఈ కేసు అదే విధంగా ఉంది అని చెప్పేసి ఆయన అన్నట్లుగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ ఏదైతే ఆ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో అనేది ఒక కక్షపూరితంగా జరిగింది అన్నట్లుగా ఆయన చెప్పడం కూడా. ఆయన 2018 వరకు చేశారు ఇదే సిమెన్స్ సంస్థకి. సో ఆ గతంలో కూడా మనం ఒక వీడియో చేసాం, డీజీ టెక్ ఎండి కూడా మాట్లాడారు. సో ఇలా పలు సంస్థల ఎండీలు కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో మాట్లాడుతూ ఉన్నారు అంటే దీనిని బట్టి దీని వెనకాల ఎంత ఇదిగా జరిగింది అనేది ఒక అంశం. ఇక దాని తర్వాత ఏ కార్పొరేషన్లో అయినా సరే ఎటువంటి మరి అన్యాయాలు జరిగినా, అక్రమాలు జరిగినా, లేకపోతే దుర్వినియోగ పాలు చేసినా ఆ శాఖకు సంబంధించి మరి ఎంప్లాయీస్ ఉంటారు కదా, అధికారులు ఉంటారు కదా, మరి వాళ్ళ ప్రమేయం లేకుండా ఖచ్చితంగా రాజకీయ ఒత్తిడి నేపథ్యంలోనే జరుగుతుంది అనుకుందాం, అంటే ముఖ్యమంత్రి గారు లేకపోతే ఆ శాఖకు సంబంధించిన మంత్రి గారు ఒత్తిడి మీదగా జరిగింది అనుకుందాం. జరిగినప్పుడు అధికారులు చేస్తేనే కదా అది. మరి అటువంటి క్రమంలో ఎక్కడైనా సరే సదరు అధికారులను కూడా అరెస్ట్ చేస్తారు, వాళ్ళపైన చర్యలు తీసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు ఎవరు ఒత్తిడి మేరకు చేశారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళపైన కూడా ఇటువంటి అరెస్టులు మరి తదుపరి చర్యలు ఉంటాయి. కానీ ఇక్కడ డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం అంటే ఓ విధంగా ఆయన్నే టార్గెట్ చేసుకున్నారు అన్నట్లుగా అర్థం చేసుకోవాల్సి ఉంది. ఒకటి, మీరు గతంలో చూసినట్లయితే ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు, ఆ శ్రీలక్ష్మి గారు కూడా జైలు జీవితం అనుభవించారు. దానికి గల కారణం మరి అప్పట్లో అధికారంలో ఉంది ఎవరు, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని డైరెక్ట్గా అరెస్ట్ చేశారా, లేదు శ్రీలక్ష్మి గారిని మాత్రమే అరెస్ట్ చేశారా, మరి దానికి సంబంధించిన రాజకీయ నాయకులు లేదా అప్పట్లో ఆ శాఖలో పనిచేసిన ఎవరైతే మరి
ఉన్నారో నాయకులు వాళ్ళని అరెస్ట్ చేశారా? శ్రీలక్ష్మి గారినే ముందు ఎందుకు అరెస్ట్ చేశారు? ఇది పరిస్థితి. అంటే ఒక ప్రొసీజర్ ప్రకారంగా ఫాలో అయితే, ఒక విధి విధానాలు ఉంటాయి కదా, ఆ ప్రకారంగా వెళితే ఆ సదరు అధికారులను అరెస్ట్ చేస్తారు. దాని తర్వాత వాళ్ళ వెనకాల ఎవరైనా ఒత్తిడి ఉండి చేపిచ్చారా, ఒత్తిడి పెట్టి చేపిచ్చారా, మరి దేనివల్ల చేశారు అనేది కూడా ఆ ఇంట్రాగేషన్లో భాగంగా బయటకు వచ్చినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేస్తారు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఏమీ లేదు, డైరెక్ట్ ఆయన దగ్గరికి వెళ్ళిపోవడం, అరెస్ట్ చేయటం. సరే, పోనీ ఎఫ్ఐఆర్లో పేరుందా? అది లేదు. సో ఆ తర్వాత చేర్చారా? మరి ఎప్పుడు చేర్చారు? నోటీసులు ఇచ్చారా? ఎప్పుడు ఇచ్చారు? సో ఇవన్నీ కూడా వాళ్లే అభిప్రాయపడుతున్నారు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అలాగే నారా లోకేష్ గారు కావచ్చు, మరి భువనేశ్వరి గారు కావచ్చు. ఈ విధంగా చేయటం ఎట్లా చేస్తారు, ఒక ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవ్వాలి కదా అంటారు. ఇది అంశం. సో వీరు ఎటువంటి మరి వీళ్ళకి ప్రభావితం అయ్యేలాగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడలేదు, ఏం చేయలేదు కదా. స్వచ్ఛందంగా వాళ్ళందరికి వాళ్లే డీజీటెక్ ఎండీ కావచ్చు, సీమెన్స్ మాజీ ఎండీ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో ఈ విధంగా జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా నోరు తెరవలసిన బాధ్యత మా పైన ఉన్నది, ఈ విధంగా జరిగింది, ఈ విధంగా జరిగింది, ఇందులో ఎటువంటి అవకతవకలు జరగలేదు, 225,000 మంది వరకు కూడా మేము 2021 సంవత్సరం వరకు కూడా స్కిల్ డెవలప్మెంట్లో వాళ్ళకి నైపుణ్యాభివృద్ధిని ఇంతమంది విద్యార్థులకు ఇచ్చామని చెప్పేసి అన్నారు. అదేవిధంగా 2018 వరకు కూడా 235,000 మందికి ఇచ్చారు. సో అంటే ఫ్రెషర్స్గా ఉన్న ఇంజనీర్స్కి, అంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ. సో ఈ విధంగా మేము ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఇంతమంది లబ్ధి చేకూర్చింది, ఇంతమందికి ఉద్యోగాలు వచ్చింది, 175,000 మందికి దాదాపుగా అందులో స్కిల్ డెవలప్మెంట్లో ఎవరెవరైతే ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా అనేక సిటీస్లో కొన్ని కంపెనీస్లో ఉద్యోగాలు వచ్చినాయి. సో ఇవన్నీ కూడా కళ్ళ ముందు ఆ విధంగా కనిపిస్తూ ఉంటే కాదు, అన్యాయం జరిగింది, అక్రమం జరిగింది, డైరెక్ట్గా ఆయన అకౌంట్లోకే నిధులు వెళ్ళిపోయాయి అని చెప్పేసి అంటున్నారు. కానీ ఎటువంటి సాక్ష్యాధారాలు నిరూపిస్తానికి అవకాశం లేదు అని అని చెప్పేసి అంటున్నారు. సో మొత్తానికి మరి ఎవరు మ్యానిపులేట్ చేసి చెప్పమని లేదు కదా వీళ్ళని, పోనీ ఇంకోటి ఏమైనా ఎర్ర చూపించి మీరు ఎలా చెప్పండి అలా చెప్పండి, పోనీ బెదిరించా భయాందోళనలకు గురి చేసి అడగలేదు కదా, డైరెక్ట్గానే చేశారు. మరి ఈ ప్రకారంగా చేసిన క్రమంలో వాళ్ళంతకు వాళ్ళు ఈ విధంగా చేశారు అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? సో వీళ్ళు కావాలనే టార్గెట్ చేశారు అన్నట్లుగా చేశారు అన్నట్లుగా మరి రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇది మొత్తానికి పరిస్థితి. ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఇట్లాంటి అన్యాయాలు అవినీతి జరిగింది, మరి ఆ నిధులన్నీ కూడా బాబు గారి అకౌంట్లోకి వెళ్ళిపోయాయని చెప్పేసి అంటున్నారో, మరి దానికి సాక్షాత్తు సీమెన్స్ ఎండీ గారే ప్రెస్ మీట్ పెట్టి మరి మాట్లాడటం జరిగింది. ఇది విషయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి అరెస్టులకి, ఆ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో జరిగిన అన్యాయాలు అవకతవకలు అన్నదానిపైన మరి అటువంటివి ఏమి జరగలేదు అని చెప్పేసి సాక్షాత్తు సీమెన్స్ మాజీ ఎండీ అయినటువంటి సుమన్ బోస్ గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పడం, దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.